ఎలా ఉంది ఏంటి గురు ఎలా ఉందంటే మాట్లాడడం ఏంటి తను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను జలుబు చేస్తుంది కదా అని ఓ దమ్ము లాగాను దట్ ఈస్ లాక్ పట్టీ ఫ్రమ్ యూకే గురే మిస్టర్ అడ్డబొట్టు ఎస్ సార్ ఇవాళ మన వ్యాపారం దివ్యంగా సాగాలని పుష్కరంగా కమిషన్ దొరకాలని మన కడుపులు ఇవాళే పూర్తిగా నిండాలని అరే నీ ఇష్టదైవాన్ని స్మరించుకో మరి మీరు నేను నా ఇంటి దగ్గర స్మరించుకుని వచ్చా అలాగా నువ్వు గాని హాయ్ ఐ యామ్ లక్ పట్టీ ఫ్రమ్ యూకే ఓహ్ ఐ యామ్ రామశాస్త్రి ఫ్రమ్ హెచ్కే యు మీన్ హాంకాంగ్ నా హన్మకొండ గుడ్ జాబ్ గుడ్ జాబ్ వెల్ నాకు పెళ్ళం కావాలి ఇండియాలో పెళ్ళాలు దొరకరు ఐ గాట్ ఎ గుడ్ జోకర్ నో ఐ యామ్ మ్యారేజ్ బ్రోకర్ టేక్ యువర్ సీట్ థాంక్యూ సెక్సీ చూడు మిస్టర్ లక్కీ పార్టీ రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు అవుతుంది ఓకే ఓకే ఇచ్చాననుకో అనుకోవడం లేవండి ఇవ్వండి ఓన్లీ క్యాష్ ఓ సంతే కదా సార్ ముందు 500 ఉంచండి పనయాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తా ఓహో రిజిస్ట్రేషన్ లో రేసాంకొచ్చారు కమిషన్ లో ఎంత కొస్తారు అవును మాది కొస్తానే ఓహో తనాలి కొస్తా తనాలి ఇదిగో ఇదిలో ఫోటోలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి ఓకే పేర్లు లక్ష్మి గౌరీ భీమశంకరం గారి అమ్మాయిలు గౌరీ బాగుంది ఎన్ఆర్ఐ సంబంధం అని చెప్పండి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి ముందు అమ్మాయిలు చూడండి ముందు కట్నం తర్వాతే అమ్మాయి కట్నం నచ్చకపోతే వెరీ సింపుల్ అమ్మాయి కూడా నచ్చదు నచ్చితే పిల్లల తల్లైనా పర్వాలేదా నో 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 ఐఎమ్ వెరీ ట్రెడిషనల్ జాతకం కూడా కలవాలి ఓహో లండన్ నుంచి వచ్చిన జాతకాల పిచ్చి మాత్రం పోలేదు అమ్మాయి గౌరికి కుజదోషం ఉందట 10 లక్షలు కట్నం ఇస్తారు అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా గౌరీ క్యాన్సిల్ లాకీని అడగండి లాకీ కాదు కాకీ కాదు అమ్మాయి పేరు లక్ష్మి ఆ అమ్మాయికి అంత ఇవ్వరు ఇచ్చిన మహా ఇస్తే ఓ 5 లక్షలు ఇస్తారేమో అయినా పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారయా చూడు వేరే ఫోటోలు ఉన్నాయి అవి చూసుకో నీకు 500 కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను ఎలాగైనా లాకీ ట్రై చేయండి అంత త్యాగం ఎందుకు లేకండి ఆయన నాకు చాలా పనులు ఉన్నాయి దయచేసి తమరు బయలుదేరండి ఇంకో 50 అడిషనల్ గా ఇస్తాను కన్ఫర్మ్ చేసేయండి అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను మీ ఫోటోలు 4 ఉంటే ఇవ్వండి 4 ఎందుకండి ఒక దాల్దా ఖర్చు దాని ఇదిగోండి ఫోటో ఓకే వెళ్ళొస్తా ఎక్స్ట్రా ఇస్తానన్న 50 మాట మర్చిపోకండి బాయ్ సక్సీ గురు గారు 50 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు కొంప తీసి రూపీస్ కాదు కదా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా లే మా గౌరీ సంబంధం ఏం చేశావు అయ్యా మీరు 2 లక్షలు విమరించినా పెద్ద అమ్మాయి కుజదోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం ఈ మధ్య ఎన్ఆర్ఐ వారు ఎగిరాడు అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకాలు ఎక్కువట అయ్యా కొంచెం కట్నం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు అప్రాచ్యపు మాటలు మాట్లాడుకు శాస్త్రి పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి ఎలా చేస్తావయ్యా అయ్యా కాస్త పొట్టు విడుపులుండాలండి భీమశంకరం గారు తమరు ఊరండి కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా వద్దులేవయ్యా శాస్త్రి అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ సరిపోయింది అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడంటున్నావు మనిషి బాగుంటాడా సలక్షణమైన పేరండి బాబు లక్ష్మీపతి పైవాడు రాసి పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి లక్ష్మీ లక్ష్మీపతి సరిగ్గా అతిగడు లేవు రెండు పేర్లు అబ్బాయి స్థితిగతులు ముందు వెనక అబ్బా ఆ విషయం నాకు వదిలేయండి అబ్బాయి మోచేతికి ఎముక లేదంటే నమ్మండి ఏ యాక్సిడెంట్ లో పోయిందా మొదట దుమదుమలాడినా మీరు సరసలేసు మండి పోతే అబ్బాయి విషయానికి వద్దాం అబ్బాయి దానవలో కన్నుడంతటి వాడు అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి సుఖపడ్డం తెలిసినవాడు డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు మీరు నిశ్చింతగా ఉండండి మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మను పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే పిచ్చినాడు తస్తాడేమో అయ్యా ఏం లేదండి మీరు ఒక్కసారి ఆఫీసుకి వస్తే ఫోటోలు చూపిస్తాను నచ్చితే ఏకంగా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు అహోరించింది చాలు గాని పెట్టాయి ఎరా అడ్డబొట్టు అయ్యా మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావేమిటి చూడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయటమే పెళ్ళిళ్ళ పేరయ్య ప్రథమ లక్షణం ఇన్నాళ్ళకి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు నీ జన్మ ధన్యం పో అగు వెనక్కరా నౌ ఫాలో మీ నాకంటే ముందడదావనే వేధవ ఆలోచన
జాగర్తా. ఏయ్ తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఏంటయ్యా సౌండ్ వచ్చింది? సార్ ఉత్తమనేనికి కొట్టారండి. ఆ ఉత్తమ కొట్టు డబుల్ ఇచ్చి కొడతారా? అమ్ము నువ్వా? ఆ నేనే. ఏయ్ ఎవరన్నా చూసారా ఇతను కొట్టటం? దీనికి రుజువులు సాక్ష్యాలు కోట్లేందుకు నేనే చెప్తాను. చెప్పేందుకు కొట్టావు? చెప్తాను. ఈ దేశంలో అన్ని పెరిగిపోయింది. పెట్రోల్ ధర పెరిగిపోయింది, కాయగూర ధరలు పెరిగిపోయింది, రాజకీయ పార్టీలు పెరిగిపోయింది, రాజకీయ హత్యలు పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది, భూ కబ్జాలు పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, యాక్సిడెంట్లు పెరిగిపోయింది, తీవ్రవాదం పెరిగిపోయింది, నా వయసు పెరిగిపోయింది, నా రూమ్ రెంట్ పెరిగిపోయింది, రూమ్ రెంట్ కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి ఆలోచనలతో నేను వస్తుంటే వీడి క్రికెట్ స్కోర్ ఎంత అని అడిగాడు. తెలియదు అన్నాను. టెండూల్కర్ ఎంత కొట్టాడు అన్నాడు. ఒక్కటి కొట్టాను. నన్ను కాదా గిరీశం గారు? నన్నేనా? టైం తీసుకు చెప్పు. గిరీశం గారు ఏంటి కోర్టు గుమ్మస్తాలా? గిరీశం గారు అంటావు గానీ ఏం మాట్లాడా? నాన్నగారు పోయారా? అయ్యో అదే లేదండి. మరేంటో చెప్పు, మిగిలిన పనులు చూస్తున్నాం. నాన్నగారు మిమ్మల్ని భోజనానికి పిలవమని. ఇది చెప్పడానికా? ఇంత నాగిన్యాన్ని చేతనం. ఎప్పుడు రమ్మంట? రేపు లంచ్కి వస్తారా? తప్పకుండా వస్తారుగా. ఇంతకీ వంట మీ నాన్నగారు చేస్తారు? నువ్వు చేస్తావా? నేనే చేస్తాను. అయ్యో ఆ రేపు ఈవేళ అయిపోతే ఎంత బాగుండు. తప్పకుండా వస్తాను. ఇన్ని చెప్పావు, నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో చెప్పలేదు. పప్పు పప్పు నేను వేసుకుంటా. ఒరే 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 ఒరే, ఎవరైనా చేపలు కోళ్ళు తింటారు, నువ్వేమిటా దాన్ని చెవుల్లో వదిలేస్తున్నావు? అలేవా. వీడెవడు? వాడు కిట్టు, నా బాయ్ ఫ్రెండ్, పక్కింట్లోనే ఉంటాడు. ఇవాళ మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకు ఎందుకు బాధ? మీలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంత కాలం పట్టినందుకండి. చూడండి భీమశంకరరావు గారు. భీమశంకరరావు అండి. అదే భీమశంకరరావు గారు, మీ జీవితంలో చేసిన రెండు గొప్ప పనులు చెప్పండి. నా జీవితమే ఒక గొప్ప పప్పు పప్పు. నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు, నిజం చెప్పండి. అంటే ఏమిటి నీ అర్థం? అర్థం ఎందులేండి, అనర్థం. మీ రెండో గొప్ప అని చెప్పండి. అదే రెండోది. నువ్వు అన్నంలో చాక్లెట్ తింటావా, చాక్లెట్ అన్నం తింటావా? తున్న పోతా. ఏమిటో అడుగుతున్నారు? ఆ రెండో గొప్ప అని మీరే చెప్పాలి. నాకు తెలిసి ఏమీ లేదు, మీరేమైనా తెలిసి చెప్తే మీరు అహోరిస్తాను. ఈ గిరీశంతో కలిసి భోంచేయడమే మీరు చేసిన రెండో గొప్ప. నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోజనం చేయలేదని మీ అర్థమా? నాలాంటి భోజనం పెట్టడమే అన్న ఉద్దేశం. అయ్యో అదేంటి బాబు అలా అంటారు? మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. మీరును మీ జన్మలో తీర్చుకోలేము. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరిగింది. పోయిన డబ్బులు దొరికాయి. మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. దాంతో పాటు నీ గ్రహపాడు కూడా చెప్పిద్దావు. దానికి ఏమైనా మీరు కూడా చెప్పిస్తాడేమో. మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి. నోరు లెగుస్తుంది. అమ్మా గిరీశం గారి కంటే కొత్తగానే మనకు కామనేగా అని నువ్వు. ప్రేమశంకరం గారు, మీ కోపంలో శంఖ, మీ కంఠంలో సైనైడ్ కనిపిస్తున్నాయి. మీ కోపం ఈ ఇంటికి శాపం. శాపమే నాకే కామనంట కామరు. పుట్టావు పుటక కుజదోషం పెట్టుకుని నీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిపోయి వాళ్ళు స్కూళ్ళకి ఓళ్ళకి వెళ్లిపోతున్నారు. మేము మాత్రం ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళలేక కుమిలి చూస్తున్నాం. కనపడ్డ ప్రతి విధవా ఏమండి, మీ పెద్ద కూతురు పెళ్లి కాదు ఇరేదే అనేవాడే గాని సాయపడేవాడు ఒక్క లేడు. ఆ పేరు తీసుకెళ్ళు బెంగడానికి. ఎప్పుడు మారుతారు? పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. అందుకే ఆ దేవుడు వెంకటేశాన్ని కాపాడింది, మీకు డబ్బులు ఇప్పించింది, గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది. అంటే ఇన్ని చేసిన వాడిని గౌరి పెళ్లి చేయలేనా? మీరు అలా చూస్తుండండి, గౌరి నేను చూసుకుంటాను. పెరుగు పట్టించు. అవి మంచిది అత్తయ్య గారు. నేను అనుకున్నది కరెక్టే, మీ నాన్నగారికి మూలశంక ఉన్నట్టుంది. ఆయుర్వేదం హోమియోపతి వాళ్ళ పేరా? పోతే చెప్పుకోను, లేకపోతే ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు. ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో. కొన్ని రకాల మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మేలు చేస్తుంటాయి నాలంటి వాళ్ళకి. మీ ఉద్దేశం? నీకు పెళ్లి కానుంది చాలా బాధగా ఉన్నట్టుంది, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు పెళ్లి కానుందుక? నాకు కూడా కానందుకు. అంటే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు, చార్జర్ లేకుండానే సెల్ చార్జ్ అయినట్టు. మీరేం మాట్లాడుతున్నారు? యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం. నేను వస్తాను. ఎప్పుడండి? శని ప్రవేశం.